మైగ్రేషన్ టాపిక్ వచ్చిందంటేనే మా మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ వన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ ఏజెన్సీ కింద మమ్మల్ని మా కామెంట్స్ కోసం పిలుస్తాము. ఇక్కడ మేము హైదరాబాద్ లో ఎన్నో మీటింగ్స్, ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని మీటింగ్ వెళ్తుంటాము, ఫారిన్ కంట్రీస్ లో మీటింగ్ వెళ్ళాము, మేము కూడా ఎన్నో డిబేట్స్ పెట్టినాము. బట్ నాకు ఇవాళ ఒక తృప్తి ఉంది, మన తెలంగాణ రీసోర్స్ సెంటర్ లో టు ది పాయింట్ టాపిక్ గల్ఫ్ వలసలు తెలంగాణ ముందున్న సవాల్, తెలంగాణ రాష్ట్రం ముందు ప్రభుత్వం కావచ్చు, మన మన పౌర సమాజం కావచ్చు, ఏముంది అసలు ప్రాబ్లం, సవాల్ ఏముంది మన ముందు, వాట్ ఈస్ ద ఛాలెంజ్ అనే ఒక అర్థవంతమైన టాపిక్ మీద డిస్కస్ జరిగింది. తర్వాత ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే, రాతగయ్యే బాధలే గాలి మాటలు గాలికు, ఇక్కడ మాట్లాడినామంటే అది శిలాక్షరమే. నాకు తెలుసు టీఆర్సీలో 100 చర్చలది ఒక పుస్తకం వేసినారు, అది ఎటు పోదు. ఇప్పుడు మన ప్రతి మాట రికార్డ్ అవుతుందండి, ప్రతి మాట, ప్రతి ఒక్కరు చెప్పింది కూడా రికార్డ్ అవుతుంది, ఇది కన్సర్న్ వాళ్ళ దృష్టికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఏమంటున్నామంటే, దీన్ని ఇప్పుడు ఈ సెంటర్ను మనం ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ డిస్కషన్స్ మనం మరింత ముందుకు తీసుకెళ్ళాలి. తర్వాత ఈ అవకాశం ఇచ్చిన వేద్ కుమార్ గారికి నేను పదే పదే కృతజ్ఞతలు తెలుపుతూ టీఆర్సీ సెంటర్ వర్ధిల్లాలని కోరుకుంటూ నేను ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఈరోజు 180వ చర్చా కార్యక్రమంలో మైగ్రేషన్ సంబంధించింది, తెలంగాణ గడ్డ మీద పుట్టిన 500,000 ప్రజల అష్ట కష్టాలకు సంబంధించిన సబ్జెక్ట్ సార్. ఈ సందర్భంగా వచ్చినటువంటి స్పీకర్స్ గారికి, నారాయణ స్వామి గారికి, మన భీమరెడ్డి గారికి, మన బసంత్ రెడ్డి గారికి, మీ అందరికి కూడా తెలంగాణ రిసోర్ట్ సెంటర్ నుండి, ఈ సభకు హాజరైన సభ్యుల నుండి, అందరి తరపు నుండి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్.